అందరికి నమస్కారం. రాజుల్లో రాజకీయం వేడి వేడిగా ఉంది. ఏ పార్టీకి కూడా అభ్యర్థులు ఖరారు కాలేదు. వైసీపీ పార్టీ కానీ అలాగే తెలుగుదేశం జనసేన పార్టీ కానీ అభ్యర్థులు ఖరారు కాకుండా నేనంటే నేనని ఒకరికొకరు ఎవరు ప్రయత్నాలు చేసుకుంటున్నారు, తప్పులేదు. అధిష్టాన వర్గం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి నేనైతే కట్టుబడి ఉన్నాను. అధిష్టాన వర్గం ఆదేశించినటువంటి గడప గడప కార్యక్రమాలు కానీ, బస్సు యాత్ర కానీ, అలాగే అమరావతి అంబేద్కర్ కార్యక్రమం కానీ అన్నిటికీ కూడా ప్రతి ఒక్కటి పార్టీ ఆదేశిస్తే నేను ఇక్కడ నుంచి తూచా తప్పకుండా దాన్ని అమలు చేయటం జరిగింది. జనంతో సత్సంబంధాలు నాకు మాత్రమే ఉన్నాయి ఈ నియోజకవర్గంలో. గత 5 సంవత్సరాలు పనిచేయటం జరిగింది. ఈ 5 సంవత్సరాలను కూడా ప్రజల్లోనే ఉన్నాను. గడప గడప కార్యక్రమం సుమారు 2 సంవత్సరాలు గడప గడప కార్యక్రమం చేయటం జరిగింది. మంచి మన్నలు అయితే పొందడం జరిగింది. అందరూ ఆదరణ మన్నలు ఉన్నాయి. ఇక అధిష్టాన వర్గం నిర్ణయం, ఎట్టి పరిస్థితుల్లో ఏ నిర్ణయం అయినా జగన్మోహన్ రెడ్డి మరలా ముఖ్యమంత్రి అవ్వాలనేది మా ఆశయం. జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి అవ్వాలంటే ఈ సీట్లన్నీ కూడా గెలవాలి. ఆచి తూచి గెలుపు గుర్రాలకే ఈ సీట్లన్నీ ఇచ్చినట్టయితే తప్పనిసరిగా మరలా మనం అధికారంలో ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయటం జరిగింది. దీన్ని ఇలాగే కొనసాగాలంటే మరలా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి. దానికి సరైనటువంటి అభ్యర్థులను ఎన్నుకుని మరి మనం ముందుకెళ్లాల్సి ఉంది. ఎందుకంటే ప్రత్యర్థులు అందరూ కూడా అన్నీ కలుస్తూ ఉన్నారు. ఇప్పటికే 2 పార్టీలు కలిసినాయి. 3వ పార్టీ బీజేపీ కూడా కలవబోతా ఉంది. మిగతా సిపిఎం, సిపిఐ, సిపిఎంలు కూడా ఎగ్గొట్టు వస్తే రావచ్చు. ఎంతమంది కలిసి వచ్చినా ఒంటరి పోరాటమే జగన్మోహన్ రెడ్డి చేయడం జరుగుతుంది. ప్రజలు నమ్ముకున్నాడు. వేల సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటిలోనూ కూడా ఇవ్వడం జరిగింది. ప్రజలు నమ్ముకుని నాకు ప్రజలు ఉన్నారు అని చెప్పేసి జనంతోనే ప్రయాణం జగన్ ప్రయాణం. అలాగే మేము కూడా ఆయన ఆదేశాల మేరకే ఇంతవరకు పనిచేయడం జరిగింది. మరి ఆయన మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తాం. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, పాదాలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.